హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా అయితే లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తమిళ చూసే ఉంటారు, భాషాభాయ్ భాషా ప్రావీణ్యం. సో భాషా సినిమాలో రజనీకాంత్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టేనని. అలానే భాషాభాయ్ ఒక్కసారి జోక్ చెప్తే మనం 100 సార్లు నవ్వినట్టే. సో భాషాభాయ్ కున్ను జోకులతో, తనగా విచిత్రమైన ప్రాచలతో, సో బిగ్ బాస్ హౌస్లో మాత్రం హల్చల్ చేస్తూనే ఉన్నారు. ఆయన చెప్పే జోకులకి ఆయన చుట్టూ ఉన్న కంటెస్టెంట్స్ ఏం చేయాలో తెలియక వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఫన్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాయి. చిట్ట చివరికి ఏదో ఒక రోజు బిగ్ బాస్ కంపల్సరీగా భాషాభాయిని బయటికి నెట్టేసేయండి, మేము ఆ కుళ్ళు జోకులు భరించలేకపోతున్నామని చెప్పేసి కుళ్ళు జోకుల మీదే భాషాభాయిని ఎలిమినేట్ చేస్తారేమో అని ఒక చిన్న ఫన్గా చెప్తున్నాను. బాగుంది ఆయన ఆట తీరు మీద ఈ వీడియో కాదు, ఆయన ఆట అంత గొప్పగా ఆడుతున్నాడా అంటే లేదని సమాధానమే చెప్పాలి. నాట్ బ్యాడ్, బిలో ద అప్ టు ద మార్క్ కూడా కాదు. ఇంకా ఆడాలి, ఆట స్టార్ట్ చేయాలి. కానీ తన జోక్స్తో మాత్రం ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తున్నాడని చెప్పాలి. కొద్దో గొప్ప ఎంటర్టైన్మెంట్ ఇస్తుల్లో తన పాత్ర పోషిస్తున్నాడు, కానీ అది తను ఎక్కువగా సర్వైవ్ అవడం ఉపయోగపడదు. కానీ ఆ జోక్స్ గురించి మాత్రం కొన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మీరు విన్న జోక్స్ కామెంట్ బాక్స్లో చెప్పండి. భాషాభాయ్ వేసే ఈ ప్రాసలు, ఈ కుళ్ళు జోకుల్లో మీకేది బాగా నచ్చిందో కూడా చెప్పండి. ఫస్ట్ నేను విన్నదైతే మాత్రం, ఒకరోజు అందరూ కూర్చొని ఏదో ఆనియన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, నాకు అది ఫస్ట్ వెలగల. ఆనియన్కి ఆపోజిట్ ఏంటా అని చెప్పేసి అడుగుతారన్నమాట. ఆనివ్వను, అక్కడున్నోళ్ళందరికీ అర్థం కాదు 2 నిమిషాల పాటు. ఆనివ్వను, ఆనియన్కి ఆనివ్వను, ఆనివ్వను అంటే ఓ మనిషి ఇంకో మనిషి ఇంకో దానికి ఆనిస్తారు చూస్తారా, అట్లా ఆనియన్కి వ్యతిరేకం అన్నమాట ఆనివ్వను అనేది. సో నెక్స్ట్ ఇంకో చోట ఏదో చపాతీని ఏమంటారు అని చెప్పేసి అక్కడ అడుగుతాడు, కిచెన్ దగ్గర అడుగుతాడు. అక్కడ వాళ్ళందరూ క్వశ్చన్ అడుగుతాడు, ఆ 5గురు భార్యలు ఉన్న వ్యక్తిని ఏమంటారు, ద్రౌపది. మనకి పంచపాండవులు కదా, సో ఆమెకి 5గురు భర్తలు ఉంటారు కాబట్టి భార్యలు కాదండి, సారీ, 5గురు భర్తలు ఉన్న అని దాన్ని ద్రౌపది అంటారు. అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాడు, మరి 6గురు భర్తలు ఉంటే ఆ వ్యక్తిని ఏమంటారు, చపాతి అంటాడు. అర్థం కాలే, చపాతి ఏంది, చేపతి. సో చే అంటే 6, పతి అంటే 6గురు భర్తలు ఉన్న, పతులు అంటే భర్తలు, 6గురు భర్తలు ఉన్న వ్యక్తిని చేపతి చపాతి అంటారు. సో ఇలాంటి ప్రాసలు మాత్రం తాట తీస్తున్నాడనే చెప్పాలి. ఇంకో చోటేమో ఈరోజు కొన్ని పేర్లు అండి బ్రహ్మాండంగా, అవి ఏందయ్యా అంటే, 1 వచ్చేసరికి బంగారం. బంగారం అంటే ఏంటి, బన్నుని గరం చేస్తే బంగారం వస్తుందంట. బన్ను, బన్ను అంటే రొట్టె, దాన్ని గరం చేయాలి, గరం చేస్తే బంగారం పుట్టుకొచ్చిందంట. సో బంగారం, బంగారం. ఇంకోటి హైలైట్, రాత్రి ఎందుకు 3 వస్తుంది, రాత్రి 3 ఎందుకు వస్తుంది అంటే రాత్రి, రాలో రాత్రిలో రా, త్రీ అనే నెంబర్ 3 కదా, రా 3, అందుకే రాత్రిపూట 3 వస్తుంది అంట. సో అది చాలా స్పాంటేనియస్గా అంటే ఆల్రెడీగా తను ఆర్జే కాబట్టి మేబీ ఇలాంటి వ్యక్తి ఇలాంటి వాటి మీద కొద్దిగా వీళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారన్నమాట, ఆలోచించుకోవాలని కొన్ని కొన్ని ఫన్నీగా క్రియేట్ చేసుకుంటారు. అవన్నీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మాత్రం చాలా నీట్గా ఇది చేస్తూ ఉన్నాడని చెప్పాలి. ఇక నెక్స్ట్ ఇంకో చోట వచ్చేసరికి అదేదో అంటాడండి, మైక్రో వ్యూ బాగుంది అంటే లవ్ యూ, ఐ లవ్ యూ వ్యూ. సో లవ్ యూలో వ్యూ, ఈ నేచర్ బాగు, ఈ నేచర్లో వ్యూ బాగుంది అనగానే ఐ లవ్ యూ. సో ఐ లవ్ యూలో ఉన్న వ్యూ అంటుంది. సో వ్యూ బాగుంది, ఐ లవ్ యూ. సో ఐ లవ్ యూ అంటే నేను ఆ వ్యూని ప్రేమిస్తున్నాను. జనరల్గా మనం వ్యక్తితో అంటాం కదా ఐ లవ్ యూ అని, దాన్ని మనం మిస్ మ్యాచ్ చేయడానికి అవతల వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే, సో ఇది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాదండి, ఐ లవ్ యూ. సో వ్యూ బాగుంది, సో నేను ఆ వ్యూని ప్రేమిస్తున్నాను అనే ఒక దాంతో ఇది చేస్తాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నిన్న ఒకటి హైలైట్ ఒకటి, నిన్న ఒకటి బాగా హైలైట్ ఒకటి అయింది, అదేంటంటే మనం చిన్నప్పటి నుంచి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మన చిన్నప్పుడు అయితే మనకి బాగా మన చిన్నప్పుడు ఇలా సింగిల్ ఏజ్ చూపిస్తాం అంటే పాస్ వస్తున్నా టాయిలెట్కి వెళ్ళాలని, స్కూల్స్లో అది అలవాటు. కానీ తర్వాత అదేమైంది మనకి అలా అనకూడదు, ఆ ఏజ్ చూపించకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వాష్రూమ్కి ఫస్ట్లో టాయిలెట్స్కి వెళ్ళాలని చెప్పేవాళ్ళు, తర్వాత వాష్రూమ్కి వెళ్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు. అలవాటు చేశారు, కెన్ ఐ గో వాష్రూమ్ సార్, కెన్ ఐ యూజ్ వాష్రూమ్ సార్ అని చెప్పేసి. ఇప్పుడు నిన్న బిగ్ బాస్ అడుగుతాడనమాట, బిగ్ బాస్ని అడగాలి ఏమని వాష్రూమ్కి వెళ్ళాలని. బిగ్ బాస్ క్యామెల్స్కి వెళ్తున్నాను, క్యామెల్స్కి వెళ్తున్నాను ఏంటి, వాష్రూమ్ బదులు క్యామెల్స్కి వెళ్తున్నాను అని చెప్తాడు. క్యామెల్స్ ఏంటి అర్థం కాలేదు,
క్యామెల్స్. క్యామెల్స్ ఏమంటారు తెలుగులో? ఒంటెలు. సో ఒంటేలుకి వెళ్తున్నాను. సో పాస్కే మరో తెలుగు పదం మనకి ఒంటేలు. సో ఒంటేలు, ఒంటేలు అంటే ఏంటి? ఒంటెలని ఒంటేలు చేసేసాడనమాట. మొత్తానికి ఇలా కూర్చోబెట్టి సమయం దొరికినప్పుడల్లా అక్కడ ఏదో ఒక టాపిక్లో ఒక వర్డ్ని పట్టుకొని భాషాబాయి మాత్రం గట్టిగానే నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అవన్నీ విన్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అలా జేబులో చేతులు పెట్టుకొని సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా మన విష్ణుప్రియ ఉన్నప్పుడు మాత్రం విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్స్ సాలిడ్గా ఉంటాయి, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. భాషాబాయి ఇలా జోక్స్ వేసినప్పుడు తను పెట్టే ఎక్స్ప్రెషన్స్, అలా నిమీలు కూడా సో తను చెప్పే మాటలకి ఫుల్ జోక్స్. అలానే మన ఓమాదిత్య కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇవి నాకు కొన్ని గుర్తున్నవండి, మీకు గుర్తున్న వాటిని కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకేమనిపిస్తుంది, ఆ జోక్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయా, ఏదో కొద్ది ఓవర్ అనిపిస్తున్నాయా, ఏదో ఫన్ క్రియేట్ చేస్తున్నాయా, ఈ జోక్స్ భాషాబాయిని సర్వైవల్ చేస్తాయా, అది సర్వైవల్ చేస్తాయంటే ఎక్కువ కాలంగా ఉపయోగపడతాయా, జస్ట్ ఇది ఫన్నుకి మాత్రమే ఉపయోగపడతాయా. సో ఏది ఏ విషయం అన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి. చూద్దాం మరి బిగ్ బాస్ కొద్దో ఉన్న వాళ్ళలో కొద్దో గొప్ప భాషాబాయ్ అండ్ మన బేబక్ కాంబినేషన్ బాగుంది, వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ కొద్దో గొప్ప ఎంటర్టైన్ చేస్తుంది. కానీ అవి మాత్రం వాళ్ళని సేవ్ చేస్తే అనుకోవడం పొరపాటే. వాళ్ళు ఆట ఆడటం మొదలు పెట్టాలి, అలా రియాక్షన్ అవ్వడం మొదలు పెట్టాలి, వ్యాలిడ్ పాయింట్స్తో డిస్కస్ చేయాలి. సో ఇవి వాళ్ళకి యాడ్ ఆన్ అవుతాయి అంతే తప్ప ఇవే మెయిన్గా సర్వైవల్ అవడానికి మాత్రం ఉపయోగపడవు. సో చూద్దాం మరి ఏం జరగబోతుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.